నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అప్రకటిత విద్యుత్ కోతలపై మండల టీడీపీ నాయకులతో కలిసి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. ట్రాన్స్కో ఏఈ మునిరాజన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు కొత్త కొత్త ఛార్జీల పేరుతో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, అదేవిధంగా వేసవి కాలంలో విద్యుత్ కోతలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, దారా విజయబాబు, కరకటి మల్లికార్జున, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరిగిన కరెంటు ఛార్జీల మీద, అలానే రాష్ట్రంలో జరుగుతున్న కరెంటు కోతల మీద నిరసన కార్యక్రమంగా భాగంగా ఈ రోజున కొవ్వూరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 5 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే ఆయన 4 ఏళ్లలో అదంతా కూడా అధిగమించి మిగులు బడ్జెట్ మిగులు విద్యుత్ వచ్చేలాగా ఆయన చర్యలు తీసుకున్నారు. దాదాపు 9000 మెగావాట్లు ఉత్పత్తి ఉండింది 2014లో, దాన్ని 19500 మెగావాట్లు ఉత్పత్తిగా ఆయన పెంచారు. తద్వారా ప్రజలందరికీ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చారు. అలానే కరెంటు కోతలు లేవు, కరెంటు ఛార్జీలు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పెంచలేదు. ఇవాళ ప్రభుత్వము ఒక పక్కన ఏదైతే రేట్స్ ఉంటాయో స్లాబ్ రేట్స్ పెంచారు, అలానే టారిఫ్ రేట్స్ పెంచారు, స్లాబ్స్ ని కుదించారు, మెయింటెనెన్స్ ఛార్జీలు అంటున్నారు, ఇంకో పక్కన కొత్త కొత్త ఛార్జీలు అన్ని తీసుకుంటున్నారు, ట్రూప్ ఛార్జెస్ అంటున్నారు. ఇలా దాదాపు ఈ 4 ఏళ్లలో ఆల్రెడీ 7 సార్లు పెంచారు. నిన్న కాక మొన్న ఒక వేసవి కాలం మొదలయ్యే ముందు 40 పైసలు ట్రూప్ ఛార్జీలు కూడా యూనిట్ మీద పెంచారు. ఇవాళ పెంచడమే, విద్యుత్ ఛార్జీల్ని పెంచడమే ధ్యేయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ దీనికి కారణం ఏంటి? ఒక పక్కన విద్యుత్ సంస్థలు, ఆ రోజున నారా చంద్రబాబు గారు మిగులు కరెంట్ని రాష్ట్రానికి విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అప్పచెప్పి పోతే ఆయన అప్పుడున్న విద్యుత్ సంస్థలతో 4 రూపాయలకి ఒప్పందం జరిపి ఆ ఒప్పందము 15 ఏళ్ల పాటు జరిగేటట్టు ఆయన అగ్రిమెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా తొలగించేశారు. ఇంకో పక్కన ఏదైతే మన థర్మల్ ప్లాంట్స్ ఉంటాయో, థర్మల్ ప్లాంట్స్ ఎన్టీపీఎస్సీ ఉంది థర్మల్ ప్లాంట్, అలానే డిఫరెంట్ థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆ థర్మల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ అన్ని కూడా దాని సామర్థ్యం మేరకు ఇవాళ ఉత్పత్తి లేదు. కేవలం 50% దాని సామర్థ్యం ఉంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ బినామీ కంపెనీ, అలానే అవినాష్ రెడ్డి గారి బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి ఈ థర్మల్ ప్లాంట్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, అక్కడ కావాల్సిన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అక్కడి నుంచి కొనడం వల్ల ప్రతి ఏటా ఇవి చెడిపోతున్నాయి. ప్రతి ఏటా ఈ 4 ఏళ్లలో 2700 కోట్ల రూపాయలు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వానికి మేము పెట్టిన డిమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వం హానర్ చేయాలి, లేనిచో మేము వెంటనే మేము ఈ విద్యుత్ నిరసన ఇలానే కంటిన్యూ చేస్తాము, తగ్గించేదాకా ఇలానే కంటిన్యూ చేస్తాం, లేకపోతే చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మళ్ళీ ప్రజలందరికీ కూడా నాణ్యమైన కరెంటు కోతలు లేకుండా ఛార్జీలు పెంచకుండా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.